చెప్తున్నాను. సోనియమ్మ గారు చాలా దగ్గరికి వచ్చేసారు కనుక మీరు తొందరగా ముగిస్తే నెక్స్ట్ మిగతా ఛాన్స్ దొరుకుతుందని కూడా రిక్వెస్ట్ చేస్తూ మీరు తొందరగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 15 నిమిషాలలో మేడం వస్తుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇతర మిత్రపక్షాలకు చెందినటువంటి నాయకులందరికీ, ఈ బహిరంగ సభకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీని దాని ప్రజాఫ్రంట్ను అధికారంలోనికి తీసుకురావడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. డిసెంబర్ 7న మనమందరము ఒక దుర్మార్గపు పాలనను, ప్రజాకంటక పాలనను పారద్రోడడానికి సమాయత్తమవుతున్నటువంటి సంధికాలం ఇది. ఈ 13-14 రోజులు మీరందరూ శ్రద్ధతోటి కాంగ్రెస్ పార్టీని, ప్రజాఫ్రంట్ను గెలిపించడానికి రాత్రింబవళ్లు కృషి చేయవలసిన అవసరం ఉంది. మీ పిల్లలందరికీ ఉద్యోగాలు కావాలి, చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి అనుకుంటే మీరందరూ కూడా రాత్రింబవళ్లు కృషి చేయాలి. ఈ పెద్ద మనిషి కేసీఆర్ గారు, మనమందరము, నేను 45 ఏళ్ల నుంచి పేద వర్గాలందరూ చదువుకోవాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, చదువుకొని డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, డిప్యూటీ కలెక్టర్లు కావాలి, బ్యాంక్ ఆఫీసర్లు కావాలని చెప్పి చదువు కోసం పోరాడుతున్నాం. కానీ కేసీఆర్ గారు ఏమంటున్నారు, మీరు చదువుకోవద్దు, ఉద్యోగాలు చేయొద్దు, మీరు గొల్లకాడికి పోవాలి, బల్లకాడికి పోవాలి, చేపలు పట్టాలి, పందుల కాడికి పోవాలని చెప్పి మనకు చేస్తున్నటువంటి ఘట్టాన్ని చూస్తున్నాం. అందుకే ఈ ప్రజాకంటక పాలన పారద్రోలాలంటే, మీ పిల్లలు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీ పిల్లలకు చదువు కావాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు. అదేవిధంగా రైతుల, చాలా మంది సమయం లేదు కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రైతులు మీరు డిసెంబర్ 15 వరకు పత్తి అమ్మొద్దు, వరి ధాన్యాన్ని అమ్మొద్దు, మొక్కజొన్నలు అమ్మొద్దు అని చెప్పి మీ విజ్ఞప్తి చేస్తున్నా. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ రోజు, ఆ రోజు వరికి 2000, పత్తికి రాహుల్ గాంధీ గారు 7000 అనౌన్స్ చేశాడు, నేను 8000 కోరాను. మీరందరూ డిసెంబర్ 15 వరకు పత్తి అమ్ముకుంటూ అలాగే ఉంచి ఆ రోజు అమ్ముకోవాలని చెప్పి విరివిగా విస్తృతంగా ప్రజల్లోపలికి ప్రచారం చేయాలి. మీకు ఆ రోజు పత్తికి 8000 ఇస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో గత ప్రభుత్వంలో ఏమాత్రం చేయలేదు. కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలో వచ్చినటువంటి ప్రభుత్వము మీ అందరికీ ఒకే దప 2 లక్షల రుణాలు మాఫీ చేస్తుంది, ఎవ్వరు కూడా బ్యాంకు రుణాలు కట్టొద్దని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇయా నిరుద్యోగులకు గొప్ప కానుక రాహుల్ గాంధీ గారు ఇచ్చారు, అమ్మ సోనియా గాంధీ గారు ఈరోజు చెప్తారు. మనందరికీ, నిరుద్యోగులందరికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ ప్రతి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఎన్నికల మేనిఫెస్టో అనౌన్స్ చేసిందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అందుకే నిరుద్యోగులంతా తెలంగాణ వస్తే కేసీఆర్ గారు ఏం చెప్పారు, ఇంటికొక ఉద్యోగం అని చెప్పారు. ఆ ఏ ప్రజలకు కూడా ఇంటికొక ఉద్యోగం కాదు కదా, ఊరికొక్క ఉద్యోగం రాలేదని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నిరుద్యోగ యువత రాష్ట్రంలో 15 లక్షల మంది పర్మనెంట్, వాళ్ళందరూ ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని నిరుద్యోగ యువత మొత్తం మీకు ఉద్యోగం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వెంటనే మీకు ఉద్యోగాలన్నీ భర్తీ చేయడానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఈరోజు రాష్ట్రంలో 40,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. 4,600 స్కూళ్లను మూసేశారు. రాజ్యాంగం ప్రకారము విద్యా వైద్యం ప్రభుత్వం యొక్క బాధ్యత. కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తుంది. ఈ మధ్య రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కలిశాను,
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని కోరాను. అందుకు ఆయన సమ్మతి తెలిపాడు. బీసీల సమస్యల మీద అన్నిటి మీద సావధానం గిన్నాడు. మొత్తం బీసీలకు ఇన్ని కష్టాలున్నాయా, ఇన్ని బాధలున్నాయా, తప్పనిసరి పరిష్కారం చేస్తానని చెప్పి పార్లమెంటు లో బీసీ బిల్లు పెట్టి బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఈరోజు సమ్మతి తెలిపారు. అదేవిధంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, గత టీఆర్ఎస్ ప్రభుత్వము మేము గెలిస్తే అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు, పార్ట్ టైమ్, డేలివేజు, ఎన్ఎంఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పి ప్రకటించారు. 250,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పర్మనెంట్ అవుతుందని చూశారు. 4.5 సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్కరికి కూడా పర్మనెంట్ చేయలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం చేస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే, మొదటి నెలల్లే అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తుంది. అదేవిధంగా ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్, పాత పెన్షన్ విధానం ఇస్తానని, అదేవిధంగా పీఆర్సీ ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఈ విధంగా ప్రజారంజకమైనటువంటి పాలన ఇవ్వడానికి గత ప్రభుత్వాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం, మీరు అందరు ఎవరన్నా కేసీఆర్ని కలిశారా? ఎవరిని కలవడు. ఆయనను మన ప్రజలను కాదు కదా, ఎమ్మెల్యేలను కలవడు, మంత్రులను కలవడు, ఎవరిని రాష్ట్రంలో కలవనటువంటి నిరంకుశమైన సచివాలయంకు రాడు, ఇంటికాడ కలవడు. ఇంత పక్కకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. పాండిచ్చేరిలో అక్కడ ముఖ్యమంత్రి నారాయణ స్వామి దర్బార్ తెరిచి ఉంటుంది, ఓపెన్ గా కలుస్తాడు. కర్ణాటకలో మొన్నటిదాకా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు, అంత ఓపెన్ దర్బార్లో కలిసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకమైనటువంటి ప్రజల పార్టీ అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఈ రోజు రాష్ట్రం లోపల మీరందరికీ ఈ ప్రభుత్వం కరెంటు ఇస్తుంది అని, ఇంకా రైతులకు రుణమాఫీస్తే రైతులకు 4,000 చెక్ ఇస్తుందని ప్రచారం చేసుకుంటుండ్రు. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ లోపల 20,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కేసీఆర్ గారు 2,00,000 కోట్ల అప్పులు తెచ్చిండు. మీ అందరికీ ఎంత ఇవ్వాలో తెలుసా? ఒక్కొక్కరికి 30,000 చెక్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇవ్వడం లేదు. మీకు ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు 2,00,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఒక్కొక్క తలకాయ మీద, ఒక్కొక్క మనిషి మీద మీకు 1,00,000 రూపాయల అప్పు మోపిండు. మీరు అందరూ అనుకుంటున్నారు 4,000 చెక్ ఇచ్చిండు, 4,000 ఎకరకు 4,000 ఇచ్చిండు అనుకుంటున్నారు. కానీ మీ అందరి మీద ఎంత అప్పు తెచ్చిండు తెలుసా? మనం కుదువ పెట్టి ఒక్కొక్కరి మీద 1,00,000 రూపాయల అప్పు తెచ్చిండు. ఆ 1,00,000 రూపాయల అప్పు కేసీఆర్ కట్టడు, మీరందరూ కట్టాలి, మనమందరం కట్టాలని చెప్పి మీ అందరికి గుర్తు చేస్తున్నా. అందుకే మనను ఏదో మోసం చేసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలందరికీ ఓట్ల కోసం ఏ స్కీమ్ పెడితే ఓట్లు వస్తాయో, గోల్డ్ ఇస్తే వస్తాయా, చెక్కులు ఇస్తే వస్తాయా, ఆరంజకమైనటువంటి పాలన చేస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా సమగ్రమైన అభివృద్ధి, మీ అందరు బంగ్లాలు కట్టాలి, మీ పిల్లలు చదువుకొని కలెక్టర్ కావాలి, మీ పిల్లలు చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు కావాలి, మీ పిల్లలందరూ, మీరందరూ బంగ్లాలు కట్టుకోవాలి, మీరందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. మీరందరూ పుట్టడు కష్టాలు పడ్డారు, ఒక మంచి తిండి తిని సుఖపడలేదు, మంచి బట్ట కట్టి సుఖపడలేదు, ఒక బంగ్లా కట్టుకొని సుఖపడలేదు, పుట్టినప్పటి నుంచి పుట్టడు కష్టాలల్ల ప్రజలందరూ ఉన్నారు. ఈ కష్టాలు తీరాలంటే సమర్థవంతమైనటువంటి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండేటటువంటి పార్టీ అధికారంలో కావాలి. కేంద్రంలో ఈరోజు చూస్తున్నాం, అనేక సర్వేలు చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. ఇక్కడ కూడా రాష్ట్రంలో అనేక సర్వేలు జరిపారు. ప్రజలందరూ కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 సీట్లు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని సర్వేలల్లా, ఇంటెలిజెన్స్ సర్వేలల్లా, పోలీసు వాళ్ళ సర్వేలల్లా, అనేక సర్వేలల్లా వస్తుంది. కాబట్టి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలు చదువుకుంటారు. ఎందుకంటే కేసీఆర్ KG-2 PG ఉచిత విద్య అని ఉన్న ఫీజుల రీయింబర్స్మెంట్కే బడ్జెట్ ఇవ్వలేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజుల రీయింబర్స్మెంట్ పెడితే మేము అనేక పోరాటాలు చేశాం. మన పిల్లలు చదువుకోవాలి, మన పిల్లలు చదివి డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలని ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం పెట్టించాం. ఆ పథకానికి బడ్జెట్ ఇవ్వకుండా నీరు గార్చి, లేదు లేదు మీరు గోల్డ్ కాడుకోవాలి, బల కాడుకోవాలి,
పందులు కూడా కొనిస్తాయని చెప్పాడు. కాబట్టి సోనియా గాంధీ గారు దగ్గరికి వచ్చారు. మేడం సోనియా గాంధీ గారు, మీరందరూ మేడం గారు చెప్తారు, మీ అందరికి ఇంటింటా తిరిగి ఇంటింటా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఓటంటే మీరు అందరు అనుకుంటున్నారు తెలకాయదమని, ఓటంటే తెలకాయదం కాదు, ఓటంటే ముఖ్యమంత్రి పదవి. ఏదో కేసీఆర్ గారు కోట్ల రూపాయలు పంపించిండు, ఒక్కొక్కరికి వేల రూపాయలు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నారు, అది కాదు. ఒక్కరోజు భాగవతం కోసం, ఒక్కరోజు ఓటు కోసం, ఒక్కరోజు 1000 రూపాయల కోసం ఓటు అమ్ముకుంటే 5 ఏళ్ళు మీరు కష్టాలు పడాలి. మీ పిల్లలకు ఉద్యోగాలు రావు, మీకు ఇండ్లు రావు, మీ పిల్లలకు చదువుకోరు, ఈ విధంగా మీరు అందరు కష్టాలు పడవలసి వస్తుంది. అందుకే మీ పిల్లలు చదువుకోవాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాలి, మీరు బంగ్లాలు కట్టుకోవాలి, మీరు ఇండ్లు కట్టుకొని సుఖంగా జీవించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసినటువంటి బాధ్యత ఉంది. బీసీ సంఘాలు, దళిత సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మీరు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ప్రజాఫ్రంట్ను గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవ పెద్దలు, రమణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.